రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అటు హోంమంత్రి భేటీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ని కలిసి ఉపాధి హామీ నిధులు 1351 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాజధానికి అటవీ భూములను కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ కు విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి కాకినాడ దగ్గర పెట్రోలియం క్యారిడార్, ఇంకా ఏమేమి రావాలో వాటన్నింటిపై చర్చించినట్లు సీఎం చెప్పారు. ఎన్విరాన్మెంట్ పై ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయని, రాజధానికి 12,500 ఎకరాల భూమితో పాటు ఏపీకి రావాల్సిన అన్నింటిపై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ని, ఇంకో పక్కన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని, ఇరిగేషన్ మినిస్టర్ని, అదే మాదిరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంకొక పక్కన ఫైనల్ గా మన ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా గెలిచారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు వారితో డిస్కస్ చేశాం. విభజన తర్వాత మన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, అందులో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయడం, ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు కూడా రావాలి, దాని విషయం కూడా చర్చించాను. అదే మరి స్పెషల్ స్టాటస్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, ఆ స్పెషల్ ప్యాకేజ్లో ఈఏపీ ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకుండేది 1 సంవత్సరం 4 నెలల టైం ఉంది, ఆ విషయం కూడా ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చంద్రబాబు చర్చించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇంకా కొన్ని నెరవేరలేదని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో సమావేశమైన చంద్రబాబు సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీల గురించి చర్చించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాల్సిందిగా మంత్రిని కోరారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పరిశ్రమలకు భూ కేటాయింపు, కొల్లేరు సరస్సు సమస్య, ఎర్రచందనానికి సంబంధించిన బీఎస్ఐ నుంచి పర్మిషన్ తదితర విషయాలపై పర్యావరణ శాఖ మంత్రితో సీఎం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రుల్ని కోరినట్లు తెలుస్తోంది.